ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ముందుగా ఇడ్లీలు అయితే పెడుతున్నాము ఇదైతే సాంబార్ ఇడ్లీలు అయితే పెడుతున్నాం అన్నమాట చాలా రోజులు అయిపోయింది ఇవి పెట్టలేదు ఇది ఎప్పుడో తీసుకున్నానండి మా పాప చిన్నప్పుడు తీసుకున్నాను తను ఎల్కేజీ చదివే టైంలో తీసుకున్నాను అనమాట అప్పుడు బ్రేక్కి పెట్టడానికి బాగుండేది తన ఇంట్లో పాలే తాగేది తిని వెళ్ళడం అది చేసి వచ్చేది కాదు ఇవైతే బాగుంటాయి పెద్ద ఇడ్లీలు అంటే అంటే లైక్ ఫోర్ ఇడ్లీలు అయితే తను చిరుపుకొని తినడం అది రాకపోతుండేది అందుకని ఇవైతే తను ఒకటి అలా తీసుకొని తినడానికి బాగుంటుంది పిల్లలు కూడా సరదా అవుతారు కదా అని అప్పుడు కొన్నాను తర్వాత బాబు కూడా ఎల్కేజీ ఆ టైంలో పెట్టేదాన్ని తర్వాత అయితే ఇవి మీద పెట్టేస్తాను ఇది పెట్టడానికి ఏంటంటే టైం టేకింగ్ అండి ఇట్ మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి బ్రేక్ చేయాలి తర్వాత బ్రేక్ఫాస్టు లంచ్ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ పనులు ఉంటాయి కదా ఆ టైంలో ఇది కొంచెం కొంచెం ఆ స్పూన్తో వేసుకొని పెట్టడం అంటే టైం టేకింగ్ కదా అని చెప్పేసి ఎప్పుడు ఇది పెట్టడం లేదు ఎప్పుడు నా దగ్గర కుడుం ప్లేట్లు లేదంటే మామూలు నాది పెద్ద స్టాండ్ ఉంది కదా ట్వంటీ ఇడ్లీలు అవుతాయి అది పెట్టేస్తాను ఇదైతే రెండు రేకులే తీసుకున్నాను అనమాట ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి తర్వాత మా బాబు ఎప్పుడు నుంచి అడుగుతున్నాడు మమ్మీ నాకు ఇడ్లీలు చెయ్యి మమ్మీ అని దీనిపై ఇడ్లీలు అన్నమాట సరే అని చెప్పి పెడతానంటే వాళ్ళిద్దరికి అప్పు చేపిస్తాను వాళ్ళిద్దరూ బ్రష్ చేసుకొని పాలు తా అనమాట అప్పుడైతే ఇచ్చేస్తే వాళ్ళిద్దరు రెండు స్పూన్స్ వేసుకొని ఇలా పెడుతున్నారు ఈ లోపల నాది వేరే పనులు ఏదైనా అవుతాయి కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే మార్కెట్కి వెళ్ళారు కొన్ని ఏమైనా వెజిటేబుల్స్ తెమ్మన్నాను ఆకుకూరలు అవిని ఆకుకూరలు అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ తెమ్మన్నాను అతను వెళ్ళారు వీళ్ళిద్దరూ అయితే ఇలా పెడుతున్నారు కూడా మార్కెట్ నుంచి వచ్చారు ఇన్ని రకాలైతే తెచ్చారు ఎక్కువ ఆకుకూరలు అయితే తెచ్చారన్నమాట ఇప్పుడు పప్పు పెట్టిస్తాను పప్పు బాగా మెదిపిస్తున్నాను మెదిపిసి పాలకూర తెచ్చారు పాలకూర కట్ చేసి బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి అది అయితే వేసుకుంటున్నాను సింపుల్ పాలకూర పప్పు అయితే చేసేసుకుంటున్నాను వాళ్ళకి లంచ్కి పెట్టడానికి అయిపోద్ది కదా అని చెప్పి దీంతోపాటు దుంపలు కట్ చేసి అది కూడా ఫ్రై చేయిస్తాను ఇడ్లీ అయితే పెట్టాను మామూలుగా నాది స్టాండ్ ఉంది కదా ట్వంటీ ఇడ్లీలు అవుతాయి అది పెట్టేస్తాను తర్వాత ఇది చిన్న రేకులు రెండు పెట్టాను అనమాట ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క రేకు దాని మీద పెద్ద ఇడ్లీలు ఇచ్చేస్తాను తర్వాత దాంతో పల్లీని వేయించిన పప్పు రెండు కలిపి చట్నీ కూడా చేసాను అన్నమాట ఇడ్లీలతోనే అవి తినేస్తారు తినేసి ఇదైతే లంచ్ పట్టుకెళ్తారు ఇక్కడ నేను పప్పులని ఏంటంటే డ్రై మ్యాంగా అంటారు కదా ఒరుగులు అంటారండి చాలామందికి తెలిసే ఉంటుంది ఒరుగులు అంటారు ఈ ఒరుగులు అయితే వేసాను చూద్దాం ఎప్పుడు నేను పాలకూర పప్పులో కొంచెం చింతపండు వేస్తాను ఈసారి అయితే ఇవి వేసాను ఈ ఒరుగులు వేసుకొని పప్పు చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది నిజంగా తెలుసండి చాలా బాగుంటుంది మన ఫిష్ పుల్స్ కానీ లేకపోతే కొన్ని ముక్కల పులుసులు అలాంటివి వేస్తాం కదా అలాంటప్పుడు కూడా ఈ పురుగులు వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మెయిన్ ఫిష్ పులుసుకి ఎగ్ పులుసుకి వాటికి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను అన్నీ వేసుకుంటున్నాను మొదట పప్పు బాగా ఉడికిపోయింది కదా ఆకుకూర పసుపు ఉప్పు కారం తర్వాత పచ్చిమిర్చి నేను కొంచెం ఇలా కట్ చేసి వేస్తాను పచ్చిమిర్చి నాకు అలాగే ఇష్టము తర్వాత మళ్ళీ పోపు వేసుకుంటాను ఇవన్నీ వేసుకొని ఇలా కలిపేసి ఒక్కసారి మూత పెట్టేస్తే మనకు విజిల్ వస్తుంది టైం కూడా కలిసి రావాలి కదా అని చెప్పి అటు ఇడ్లీ అవుతుంది ఒక పక్క ఒక పక్క దుంపల కూర అవుతుంది అన్నమాట రెండు అవుతున్నాయి ఈ లోపల అవన్నీ వేసి మూత పెట్టి పక్కన ఉంచాను ఒకటి దింపిన తర్వాత ఒకటి పెడతాను మార్నింగ్ మార్నింగ్ బిజీ బిజీగా ఉంటుంది కదండీ ఇక్కడైతే చట్నీకి వేయించిన పప్పు పల్లీలు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటాను అంతే పచ్చడి సింపుల్గానే తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది ఉంటే కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది అది అయితే పచ్చి రూపీస్ అన్న ఇక్కడ ఇడ్లీలు అయితే అయిపోతున్నాయి చూస్తున్నారా ఎంత బాగా వస్తున్నాయో చిన్న చిన్న ఇడ్లీలు మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాంటివి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మా పాపకి అప్పుడు బాక్స్లో పెట్టేదాన్ని తన బ్రేక్ బాక్స్లో చాలా ఇష్టంగా తినేది రెండు రేకులు పెడితే ఒకటి ఇంటి దగ్గర ఇచ్చేదాన్ని ఒకటి స్కూల్కి ఇచ్చేదాన్ని ఒక్కొక్కసారి ఇంటి దగ్గర తినకుండా ఉత్త పాలు తా చలిపేది ఇది నేను మొత్తం బ్రేక్లో ఇస్తే ఒక ఐదు ఆరు తినేసి మీతో మళ్ళీ పట్టుకుని వచ్చేది సాస్తో అవి తినేది ఇదైతే సాంబార్ ఇడ్లీ అంటారు కదండీ సాంబార్ చేసి దానిలో ఇది ఎప్పుడైనా అనుకుంటాను చేద్దామని ఎప్పుడు అవదు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్కి బిజీ బిజీగా అయిపోద్ది ఎక్కువ ఇడ్లీ అయితే నేను మార్నింగ్ చేస్తాను ఈవినింగ్ టైంలో ఎప్పుడు చేయను ఎప్పుడైనా చేయాలి ఈసారి చూడాలి ఒక అంతా ఇలా వేస్తాను ఒకరికి వేసి ఒక రెండు ఇడ్లీలు అయితే అవి ఇచ్చేసాను దాంతో ఈ చట్నీ అయితే ఇచ్చాను ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంటుంది తర్వాత మనకి కాల్షియం కూడా ఉంటుంది పల్లీలు వేయించిన పప్పు తినడం బట్టి ఏంటంటే మార్నింగ్ తినడం బట్టి ఏంటంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తుంది తర్వాత హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగైతే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత నా పని స్టార్ట్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చారు కదా నేనైతే అలా గుంచినండి ఫ్రిడ్జ్లో అలాగుంచామంటే ఈ ఆకుకూర దీన్ని ముద్ద ముద్ద అయిపోతుంది ఇంకా బాగుండదు పోసేసుకొని పెట్టిస్తామనుకోండి మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది కోసి ఒక ఎయిర్ కంటెంట్ బాక్స్లో పెట్టేస్తాను నేను ఇవన్నీ అలాగే అంటే ఆ వేలతోనే అలా పెట్టామంటే అవి కుళ్ళిపోతాయి పాడైపోతాయి ఈరోజే పప్పు పప్పు చేస్తాను కదా పాలకూర పప్పు నెక్స్ట్ అయినా మనం అలా ఫ్రిజ్లో పెట్టిస్తామంటే పాడైపోతాయి అందుకే నేను ఇలాగ ఒక బాక్స్లోనే కట్ చేసుకొని ఉంచేసుకుంటాను అనమాట ఏ ఆకుకూరైనా ఒక రెండు మూడు రోజులు ఉండాలంటే కట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి ఒక దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మనకు ఆకుకూర అనేది పాడవకుండా ఉంటుంది అనమాట నేను ఏ వెజిటేబుల్స్ అయినా కొంచెం కట్ చేసి ఉంచేసుకుంటానండి మనకి టైం కూడా కలిసి వస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకొని మనం ఫ్రిజ్లో పెట్టేసుకున్నామంటే బాగుంటుంది చాలామంది అప్పటికప్పుడు కట్ అనుకుంటారు కాకపోతే మనకి బిజీలోనే అవదండి ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి కట్ చేసుకునే కన్నా ఒక వంకాయ తప్పించి వంకాయ బంగాళదుంపలు తప్పించి మిగతా అవన్నీ మనం కట్ చేసి ఉంచుకుంటే ప్రాబ్లం లేదండి పైన దొరికిపోతుంటే మనకి కట్ చేసినవి వాటికన్నా ఇది బెటరే అనిపిస్తుంది నాకైతే అలాగా ఆకుకూర అయితే ఫుల్ కట్ చేసి ఉంచుకున్నాను తోటకూర ఇక్కడ మూడికలు అయితే తీసి బాక్స్లో వేసి ఉంచేసుకుంటాం అనమాట మూడికలు తీసి అలాంటి తీయకుండా మనం పచ్చిమిరపకాయలు ఉంచామంటే కుళ్ళిపోతాయి మనకి ఇలా చేసుకొని ఒక డబ్బాలో ఎట్టు డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా ఏ పోపులకైనా వేయడానికి సులువుగా ఉంటుంది తర్వాత ఇక్కడ కాకరకాయ కూడా కట్ చేస్తాను ఇంచుమించు వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసి ఉంచేసుకుంటాను ఇలాగైతే కాకరకాయ కూడా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అది ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే మార్నింగ్ ఇవి కట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఇది కట్ చేయడానికే మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం తినేస్తుంది మనకి తొందర తొందరగా పని అవ్వదు ఇలాగా చేసుకుంటే మనకి సులువుగా ఉంటుందన్నమాట మార్నింగ్ లేచి ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి చూసుకొని అప్పుడు కట్ చేసుకొని ఇవి తర్వాత ఇంకొకటి తెలుసండి కాకరకాయలు కానీ కొన్ని వెజిటేబుల్స్ దొండకాయ కానీ అవి ఏంటంటే తెస్తాము అప్పటికప్పుడు అంటే ఒక టూ డేస్లో ఉండేస్తే పర్వాలేదు కానీ ఒక వన్ వీక్ వరకు ఉండాలి లేదంటే ఒక ఫోర్ డేస్ ఉండాలి అన్నా కూడా అవి ఏంటంటే పండిపోయినట్టు లేదంటే కొంచెం ముదిరిపోయినట్టు అయిపోతాయి కాకరకాయ నేను గమనించానండి అలా ఉంచామనుకోండి అది గ్యారెంటీ కొంచెం పండిపోయినలాగా అయిపోతుంది నాకు ఫ ఎప్పుడు నుంచో చూస్తున్నాను ఇలా మొక్కలు కట్ చేసి ఒక బాక్స్లో పెట్టామనుకో ఒక వారం వరకు పాడవకుండా అలాగ ఉంటాయి అన్నమాట మనకి సులువుగా ఉంటుంది పని కూడా తొందరగా అవుతుంది ఇక్కడ క్యారెట్ కూడా తొక్క తీసుకుంటున్నాను తొక్క తీసి అది కూడా చిన్న ముక్కల్లా కట్ చేస్తాను ఇంకా బీట్రూట్ కూడా అలాగే తొక్క తీసి చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేస్తాను అనమాట నా దగ్గర ఆల్రెడీ కట్టర్ ఉంది కదండి దాంతోనైతే కట్ చేస్తాను అనమాట ఇవన్నీ టైం ఉన్నప్పుడు ఇవన్నీ చేసేసుకున్నాం అనుకోండి తెల్లవారి కొంచెం ఒక పది నిమిషాలు లేటుగా లేచినా మనకు పిల్లలకి బాక్స్ ఇవ్వగలము రెడీగా ఉంటాయి కాబట్టి ఇలాగైతే నేను తొక్క తీసి సగంకి ఇలా కట్ చేసి అన్నీ సైడ్కి పెట్టుకొని ఆ కట్టర్తో అయితే అన్నీ కట్ చేస్తాను అన్నమాట ఇంకా మీరేంటి మీరు ఎలా చేస్తారో ఇలా ముందు కట్ చేసి ఉంచుకుంటారా అప్పటికప్పుడు కట్ చేసి ఉంచుకుంటారా చెప్పండి ఇలాగ ఫ్రిడ్జ్ ఉంటే మటుకు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ ఇప్పుడు అందరిలో ఫ్రిడ్జ్ కామన్ ఫ్రిడ్జ్ లేకుండా ఎవరిలో లేదనుకోండి ఫ్రిడ్జ్ ఉంటే మటుకు ఇలా పెట్టేసుకుంటే సులువుగా ఉంటుంది కరివేపాకు తెచ్చారు అది కూడా ఆకాకు తీసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను తర్వాత అల్లం తెచ్చారు అల్లం కూడా తొక్క తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అది కూడా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలాగ అన్నీ పెట్టేసుకున్నా వెల్లుల్లిపాయలు కూడా ఓపెన్ చేసి పైన పీల్చేయను ఓపెన్ చేసి అది కూడా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను అలాగ అన్నీ తెచ్చి ఎక్కడితే అక్కడ పెట్టుకుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది మెయిన్ మనకి పని తొందరగా అవుతుందండి ఇందుకటి ఈ కట్టడితో అయితే బాగా అయిపోయి ఇదిగో ఈ బాక్సుల్లో అయితే సర్దుకున్నాను నాకైతే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఏమీ లేవు నా దగ్గర ఉన్న బాక్సుల్లోనే నేను సర్దుకుంటాను అనమాట ఇవన్నీ ఉంటుండగా ఇంకా ఆర్గనైజర్లకు ఎందుకు డబ్బులు తగలేయడం ఇవన్నీ నా దగ్గర ఉన్న డబ్బాలు అన్నమాట వీటిలోనే అయితే అన్నీ వేసేసుకొని నా కింద వెజిటేబుల్స్ టబ్ ఉంటుంది కదా ఆ టబ్లో అయితే ఇలాగ ఒకటి ఒకటి పెట్టుకుంటాను అటుపక్క అది అనమాట చింతపండు అలా సైడ్ ఉంటుంది తర్వాత ఈ డబాలన్నీ కింద తోటకూర పెట్టుకుంటాను తర్వాత ఇవి కాకరకాయ తర్వాత బీట్రూటు క్యారెట్ ఈ బాక్సులు అయితే దీనిలో ఇలా సర్దేసుకుంటాను అన్నమాట ఇలా ఉంచుకోవడం బట్టి మనకి ఏది కావాలో అన్నది తీసుకొని మనం అప్పటికప్పుడు వండుకోవచ్చు అనమాట మార్నింగ్ లేచాక తర్వాత ఈ మీదన నాకు ఒక బుట్టలాగా పెట్టుకుంటాను దీనిలో అయితే రెగ్యులర్ యూస్ కదా క్యాప్స్కమ్ అయితే కట్ చేయనండి ఎందుకంటే క్యాప్స్కమ్ కట్ చేస్తే కొంచెం ముద్దలాగా అయిపోతుంది అందుకని క్యాప్స్కమ్ అప్పటికప్పుడు కట్ చేసుకుంటాను ఈ బుట్టలో అయితే అటుపక్క డబ్బాలోని వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను ఈ బుట్టలో ఒక రెండు ఇవన్నీ నేను డీమార్ట్లో ఎప్పుడో తీసుకున్నవేమంటే ఇప్పుడు తీసుకు ఈ రెండిట్లో కరివేపాకు ఒకటి తర్వాత పచ్చిమిర్చి ఒకటి అవి రెగ్యులర్ యూస్ కదా అలా పెట్టుకుంటాను తర్వాత అల్లం మాట చిన్న డబ్బా పెట్టాను ఇటుపక్క దాంట్లో టమాటాలు పెట్టుకుంటాను అన్నమాట తర్వాత ఇక్కడ నూనె అయితే చేసుకున్నాను కదా నిన్న మందార్ నూనె అది బాగా నానిపిందండి ఇప్పుడైతే నేను ఒక నెట్ హ్యాంకీ పెట్టుకుంటున్నాను హ్యాంకీ పెట్టుకుని ఒక బాటిల్లో నా దగ్గర ఏం బాటిల్ లేదు ఇదైతే నాకు ప్రియా పికలతో వస్తుంది ఆ బాటిల్ ఉంది గాజు బాటిల్ దానిలో వేసేసుకున్నాను పారాషూట్ బాటిల్స్ అవి ఉన్నాయి కానీ అవి పారేసాను అనమాట ఉండేవి మనం క్లీన్ చేసేటప్పుడు మొత్తం పారేసాను సరే బాటిల్ ఉంది దీనిలో వేసేద్దాం అని చెప్పి దీనిలో అయితే వేస్తున్నాను ఇలాగ ఇదిగోటి ఇలాగ మందరక అయితే వచ్చింది ఇంకా కొంచెం ఆయిల్ వస్తుంది ఆ బాటిల్ అయితే నిండిపోయింది ఇలాంటి గిన్నెలు లో అయితే ఈ ఆయిల్ వేసాను వేసి హ్యాంకితో కూడా కొంచెం ఇచ్చేసి అలాగ సైడ్కి పెడితే దానిలో ఉన్న కొంచెం కొంచెం కూడా కారుతు ఉంటుంది కదా అలాగ వచ్చాక అది వేరేగా చిన్న బాటిల్లో వేసుకుందాం అనుకుంటున్నాను ఇలాగైతే రెడీ అయిపోయింది ఈ ఆయిల్ చూస్తున్నారా మంచి రెడ్ కలర్ వచ్చింది మందార పూలు మెంతులు అవి వేసి ఉన్నది కదా ఒక నైట్ అంతా ఉన్నాయి దాంట్లోని ఇది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి తర్వాత గ్రే హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇలాగైతే ఆయిల్ రెడీ అయిపోయింది ఇది నాదో చిన్న బ్లాగ్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసు కలుస్తాను పక్కన ఉన్న బెల్ సింబల్ మటుకు ప్రెస్ చేయండి ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం